మన లక్ష్యం ఒకటే గులాబీ జెండా ఎగిరేయటం మన లక్ష్యం ఒకటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ గడ్డ మీద కాలు పెట్టకుండా వెనక్కి పంపించటం ఈరోజు ఓట్ల కోసం వస్తున్న పద్మావతిని నిలువరించాల్సిన అవసరం ఉంది నిలదీయాల్సిన అవసరం ఉంది వెనక్కి పంపించాల్సిన అవసరం ఉంది అవసరమైతే నిగ్గదీసి అడగాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉత్కండంగా రేపిన కోదా టికెట్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి చాలామంది వెదిరిస్తున్న నేపథ్యంలో బొల్లమ్మ లాయ గారు ఒక రోజులో టికెట్ ఎలా వచ్చిందో తను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా వచ్చింది సార్ మీరు ఒక్క రోజులో టికెట్ ఎలా వచ్చింది టిఆర్ఎస్ ప్రజాభిమానం నాకు జరిగిన మోసం ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించే పరిస్థితికి వచ్చింది రాజకీయంగా అన్యాయం జరిగిన ఒక వ్యక్తికి అండగా మేము ఉంటామని చెప్పి చెప్పే సందర్భం ఈ దేశ రాజకీయాల్లో మొదటిసారి అది నాదే ఉదాహరణకు చెప్పచ్చు కుటుంబంలో భాగంగా బలమైన నియోజకవర్గంగా బలమైన నాయకత్వం ఉన్న నాయకుడిగా నాకు సీటుని కేటాయిస్తామని చెప్పి చెప్పి మరొక వైపు కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడుతుంది త్యాగానికి సిద్ధపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో లీకులు ఇచ్చి పేపర్లలో రాపించుకొని చివరి క్షణాలలో అనూహ్యంగా పదవీ ఏసీసీ ఏఐసి గైడ్ లైన్స్ ప్రకారం లేదు అని చెప్తూనే సిట్టింగ్ అనే సంప్రదాయంతో పదవి కోసం పాకులాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ తెచ్చుకొని నా టికెట్ని అడ్డుకాలు పెట్టే పరిస్థితి వచ్చిన దృశ్య ఇంకా మరో మార్గం లేని పరిస్థితులలో నా విషయాన్ని పరిశీలించి వెంటనే కేసీఆర్ గారు స్పందించి బలమైన నియోజకవర్గ గొంతు ఈ రకంగా ఆగిపోవద్దనే ఒక అభిప్రాయంతో బలహీన వర్గాలకు సంబంధించిన నన్ను ఒక బలమైన నాయకుడిగా తీర్చిదిద్దడానికి నాకు ఒక అవకాశం గులాబీ జెండా చేతిలో పెట్టి బీఫామిచ్చారు తప్పకుండా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయను ఈ కోదాడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఓకే సార్ మీకున్నది కొంచెం తక్కువ టైంలో ఈ తక్కువ టైంలో ఎలా ఉంది మీ ప్రచారం ఎలా వ్యూహాలు అంటే నేను ఏ హైదరాబాద్లోనో ఢిల్లీలోనో వ్యాపారాలలో ఉండి పారిశ్రామికంగా వ్యాపారాలు చేసుకుంటూ ఇప్పుడు కొత్తగా వస్తే టైం గురించి ఆలోచించాలి గత పదిహేను సంవత్సరాలుగా అనుదినం ప్రతి క్షణం నేను ఈ నియోజకవర్గంలోనే ప్రజల మధ్యలో గడిపిన ప్రతిరోజు ఎన్నికల వాతావరణం మాదిరిగానే ఐదు మండలాలని నేను నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలను టచ్ చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను ప్రజలతోని మమేకమే అనుక్షణం నేను నా ప్రస్థానాన్ని కొనసాగిస్తా ఇటువంటి పరిస్థితులలో అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళైతే ఎన్నికలప్పుడు వచ్చి కాల వ్యవధి తక్కువ ఉంది ఇంకోటి నాకు సరిపోలేదు అనాల నిరంతరం ప్రజలలో ఉన్న వ్యక్తిగా నాకు ప్రజాదరణ ఉంది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి కోదావరి ప్రజలలో ఒక ప్రత్యేకమైన ఉత్కంఠత ఏర్పడ్డది మళ్ళా నాకు టికెట్ వస్తుందా రావట్లేదా కూటమిలో కేటాయిస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు ప్రకటన వస్తుంది అని అంటే ఆ ప్రకటన చూసిన తర్వాతనే పడుకోవాలనే ఆత్రుత్వం రాత్రి అర్ధరాత్రి వరకు కూడా టీవీల ముందు కూర్చొని ఎప్పుడొస్తుందా అని ఆశతో చూసిన మిత్రులు సోదరులు పెద్దలు నా అభిమానులు ఎంతోమంది ఉన్నారు కానీ చివరికి నిరాశ మిగిలింది ఆశాభంగం కలిగింది అనే ఆవేదనతో ఉన్న వాళ్ళకి అనుకోని పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ గులాబీ జెండా చేతికిచ్చి బీఫామ్ చేతిలో పెట్టి నువ్వు గెలిచిరా అని చెప్పేసి పంపించిన తర్వాత పెద్దలు ఆశీర్వదిస్తాం నువ్వు నిర్భయంగా ఉండు ఎక్కడ మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి పెద్దలు ఆశీర్వాదం అందిస్తూ ఉన్నారు కేసీఆర్ పెట్టిన పథకాలు పబ్లిక్ ఎలా తెలుసుకుంటున్నా అలాగే పదిహేను సంవత్సరాల నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు ఇక్కడ సమస్యలు ఏంది ఏంది మీకు ఎలా తెలుసు సో అలాగనే కోదాడ నియోజకవర్గానికి ఏమైనా మీరు ప్రత్యేకంగా మేనిఫెస్టో ఏమైనా రెడీ చేశారా పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక సమస్యలు చూసిన ఇప్పటికీ కూడా దళితవాడల్లో పారిశుద్ధ్య లోపం వల్ల జబ్బుల బారిన పడుతున్న వాళ్ళు ఉన్నారు అదే రకంగా తండాలలో వర్షాలు కురిస్తే మురికి కూపాలుగా తయారవుతూ ఉన్నాయి వాళ్ళ ఇండ్లు వాకిళ్ళు కూడా తేళ్ళు పాముల మధ్యలో జీవనం గడిపే పరిస్థితి ఈరోజు గిరిజనులకు వచ్చింది ఈ సమస్యలన్నింటినీ నివారించాలంటే ఒకవైపు తాగునీటి సమస్య ఉంది ఒకవైపు సాగునీటి సమస్య ఉంది ఒకవైపు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఒకవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బిల్డింగులు ఉన్నాయి కానీ ఇచ్చే పరిస్థితి లేదు కోదాళ్ళలో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడావుడి చేసి సాగునీళ్ళు తాగునీళ్లు ఇస్తామని చెప్పేసి మునగాల మండలంలో కట్టిన మాదారం ప్రాజెక్టు నిర్వీర్యమైపోయింది ఒకటికి నాలుగు సార్లు రీడిజైన్ పేర్ల మీద కమిషన్లు అయితే బొక్కిపోయాడు కానీ నీళ్లు మాత్రం కుక్కే నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు అదే రకంగా నడిగొండ మండలంలో సింగారం ప్రాజెక్టు కూడా వాయల సింగారం నుంచి కోదాడు పట్టణానికి కోదాడు పట్టణంతో పాటు నలభై ఒక్క గ్రామాలకు మంచి నీళ్ళు ఇస్తా అని చెప్పేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆరుసార్లు రీడిజైనింగ్ పేరు మీద కమిషన్లు కొట్టడానికి కాంట్రాక్టర్ని బాగు చేయడానికి బిల్లులైతే ఎత్తుకున్నారు కానీ అక్కడ కూడా ఒక చుక్క నీళ్లు తాగిన సందర్భంలో ఉత్తం పద్మావతి పథకం పేరు మీద లిఫ్ట్ కెనాల్ ఒకటి మొదలుపెట్టారు అంతకుముందు లాస్ట్ కొత్తగూడెం వరకు గొండెల కొత్తగూడెం వరకు నీళ్లు పోయేటివి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత లిఫ్ట్ కెనాల్ అని చెప్పి కొత్తగా రీడిజైనింగ్ చేసిన తర్వాత ఆ నీళ్లు కనీసం ఒక కిలోమీటర్ పోయే దూరం పోయే పరిస్థితి లేదు అంటే కమిషన్ల కోసం వచ్చే నీళ్లను కూడా ఆపేసి రీడిజైనింగ్ పేర్ల మీద కమిషన్లు బొక్కి ఈ నియోజకవర్గానికి రాత్రికి రాత్రి వదిలిపెట్టి సూట్ దద్దుకొని పారిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు నియోజకవర్గంలో మళ్ళీ కొత్త వ్యూహాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆయనకి పదవీ వ్యామోహం ఉంది అని చెప్పి చెప్పటానికి ఒకవైపు పిల్లలు జల్లలు లేరు అని అని అంటారు రాష్ట్ర ప్రజలే మా బిడ్డలు అని చెప్పి చెప్తారు నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ ప్రజా సమస్యని పట్టించుకోకుండా ఆ రోజు ఓట్లేపించుకొని మళ్ళీ ఈరోజు ఓట్లు వచ్చినాయని చెప్పి అవపడే నాయకుల గురించి ఈరోజు ప్రజలు తగిన శాస్త్రి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న భవిష్యత్తులో ఈ రాజకీయాల్ని మార్చడానికి నూతన నాయకత్వాన్ని తీసుకురావడానికి నాయకత్వాన్ని సాగదించే పరిస్థితి ఈరోజు గ్రామ గ్రామంలో ఉంది హాస్పిటల్కు పోతే కనీస సౌకర్యాలు ఉండవు తహసీల్దార్ ఆఫీసుకు పోతే అక్కడ పనులు కాకపోతే వచ్చి అడుగుదామంటే ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉండరు అంటే పిల్ల జల్లలు లేరు అని చెప్పి చెప్పుకుంటున్న ఉత్తమ్ దంపతులు ప్రజల సమస్యలను పట్టించుకుందామనే ఒక ఆలోచన ఎప్పుడు చేయలేదు అనటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మ మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసింది లేదు పద్మావతి గారు ఈ నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా మరో మార్గంలో దిగుమతి అయినా కానీ ఆనాడు ఓట్లేకున్నారు కానీ మళ్ళీ ఈనాడు కనీసం ముఖం చూపించిన పరిస్థితి లేదు మళ్ళీ ఓట్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ నన్ను గెలిపియండి అని చెప్పి జరుగుతూ ఉన్నారు అవసరం అనుకుంటే గ్రామాలల్లో నిలదీయాల్సిన అవసరం ఉంది వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి యువతకు పిలుపునిస్తారు సార్ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వాళ్ళు మహాకూటమి మా గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ మేమే సీఎం ఇక్కడ అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి నిదానంతో వెళ్తున్నారు మీకు గవర్నమెంట్ వస్తే మీ వ్యూహం ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ వస్తే కదండి నూటికి నూరు శాతం ప్రభుత్వం వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అందులో మీకు ఆవరించేంత అనుమానం అవసరం లేదు ఈరోజు కూటమి అనేది ఓట్లని కొనుగోలు చేయడానికి ఆ కూటమిలో కాంగ్రెస్ వాళ్ళు సీట్లని అమ్ముకోవడానికి ఉపయోగపడేది కూటమి కూటమిలో ఎవరి స్వలాభం వాళ్ళకుంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఒకళ్ళకొక దగ్గర ఇంకొకళ్ళు తాకట్టు పెట్టుకొని ఈరోజు కూటమిగా ఏర్పడి వాళ్ళ ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కూటమి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు కుర్చీల కొట్లాటై ముఖ్యమంత్రి ఎవరా అని చెప్పేసి రెండు రోజులకు ఒకసారి కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది తప్ప దీనివల్ల జరిగే ప్రయోజనం ఏమి లేదు అని చెప్పేసి ఒక నిర్ధారణకు ఈరోజు తెలంగాణ ప్రజలు వచ్చారు ఆ క్రమంలోనే అపర భగీరథుల ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారి ప్రయత్నాలు ఆగిపోవద్దు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా నిరాటంకంగా జరగాలి తాగునీటి సమస్య సాగునీటి సమస్య ఇరవై నాలుగు గంటలు కరెంటు రావాలంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యం రైతు బంధు పథకం పేరు మీద అందరు రైతులకి పథకాలలో లబ్ధి చేకూరటం అది సాధ్యమైందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది తెలంగాణకి ముఖ కోదాడు నియోజకవర్గంలో గులాబీ జెండాని తప్పకుండా ఎగరేస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చాలా ప్రభావితం చేసినాయి కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం రాకుండా నివారించగలిగిన శక్తి కూటమిలు ఇటువంటి వందొచ్చినా కానీ వాళ్ళ వల్ల సాధ్యపడదనే విషయం ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు రేపు రాబోయేది నూటికి నూరు శాతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే సార్ ఇక్కడ ఏంటంటే బొల్లమల్ల టికెట్ వచ్చిన తర్వాత మా ఫోన్లు ఎత్తట్లేదు అందుబాటులో ఉండట్లేదు కొంచెం అంటే ఈ ఫోబియా గతంలో కూడా మీపై రోమన్ అవి ఎన్నికలు మన లక్ష్యం ఒకటే గులాబీ జెండా ఎగిరేయటం మన లక్ష్యం ఒకటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ గడ్డ మీద కాలు పెట్టకుండా వెనక్కి పంపియటం పద్మావతికి ఇక్కడ అర్హత లేదు నైతికత లేదు ప్రజాస్వామ్యంలో ప్రజాభిమానం కలిగిన ఓటర్లు ఎవరైతే ఓటేసి గెలిపించారో వాళ్ళకి సేవ చేయాల్సిన వాళ్ళు ఆ విషయాన్ని విస్మరించి వ్యాపారాలకు పరిమితమై ఈరోజు ఓట్ల కోసం వస్తున్న పద్మావతిని నిలువరించాల్సిన అవసరం ఉంది నిలదీయాల్సిన అవసరం ఉంది వెనక్కి పంపించాల్సిన అవసరం ఉంది అవసరమైతే నిగ్గదీసి అడగాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈరోజు యువతకి సందేశం ఇస్తా ఉన్నా ఇది బొల్లంమల్ యాదవ్ గారి పరిస్థితి పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గాలు నా ప్రతి సమస్య కూడా నాకు తెలుసు నేను ప్రజల అందుబాటులో ఉంటానని చెప్పి ఒక సేవకుగా సేవకుడిగా పనిచేస్తానని చెప్తున్నారు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తున్నాడు బొల్లం గారు యాదవ్ కెమెరా మురళీధం మోహన్ చూస్తే అని కోదట మన లక్ష్యం ఒకటే గులాబీ జెండా ఎగరేయటం మన లక్ష్యం ఒక్కటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ గడ్డ మీద కాలు పెట్టకుండా వెనక్కి పంపించటం ఈరోజు ఓట్ల కోసం వస్తున్న పద్మావతిని నిలువరించాల్సిన అవసరం ఉంది నిలదీయాల్సిన అవసరం ఉంది వెనక్కి పంపించాల్సిన అవసరం ఉంది అవసరమైతే నిగ్గదీసి అడగాల్సిన అవసరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం కంటే సింబల్ నొక్కండి